నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాదిపేట రెవెన్యూ అధికారుల లీలలు, ఆగని రెవెన్యూ అక్రమాలు, అక్రమాలకు పాల్పడిన అధికారులకు అండదండలు. పడి జైలుకు వెళుతున్నా అక్కడక్కడ రెవెన్యూ శాఖలో మార్పు కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చోటు చేసుకున్న అవినీతిపై సీరియస్గా వ్యవహరిస్తున్నా అక్రమాలకు ఆగడం లేదు. నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజ్పేట్ తహసీల్దార్ పరిధిలో తాజాగా వెలుగు చూసిన రెవెన్యూ అక్రమం ఉన్నత అధికారులను సైతం విస్తరిపరుస్తుంది. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలో రెవెన్యూ శాఖ లీలలు ఒక్కొక్కరిగా వెలుగు చూస్తున్నాయి. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించడమే కాకుండా అవే పత్రాలతో కొత్త పాత పుస్తకాలను సైతం పుట్టించేశాయి. ఇలాంటి అక్రమాలు తిమ్మాజిపేటలో ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమలుగురకు చెందిన చిల్ల జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి 2014 సంవత్సరంలో నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఎదిరేపల్లిలో గ్రామంలోని సర్వే నెంబర్ 182/E2లో 4 ఎకరాల 2 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన చెట్టికుంట బాల నాగయ్య వద్ద కొనుగోలు చేసుకున్నాడు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 5/8/2014 నాడు 6775/2014 రిజిస్ట్రేషన్ నెంబర్తో డాక్యుమెంట్ జరిగింది. స్కాన్ కాపీలను ఉపయోగించుకొని చిల్ల జనార్దన్ రెడ్డి భూమిని చెట్టికుంట రమేష్ అనే వ్యక్తి అమ్మినట్లుగా జిల్లా జనార్దన్ రెడ్డి సంతకాలను, వేలిముద్రను మరియు నాగర్ కర్నూలు సబ్ రిజిస్టర్ గారి సంతకాన్ని, వారి కార్యాలయ స్టాంపులను ఫోర్జర్ చేసి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించారు. ఈ నకిలీ డాక్యుమెంట్లు 21/4/2018 నాడు నాగర్ కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 3042/2018 డాక్యుమెంట్ నెంబర్తో రిజిస్టర్ అయినట్టు నకిలీ పత్రాలను పొందుపరిచారు. ఈ నకిలీ పత్రాలతో విఆర్ఓ అబ్దుల్లా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శిల్ప మరియు తిమ్మాజిపేట తహసీల్దార్ వరలక్ష్మి ముగ్గురు కలిసి తమ సంతకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను పుట్టించేశారు. ఈ క్రమం వారు జిల్లా స్థాయి అధికారులను సైతం ప్రక్కదోవ పట్టించేశారు. ఒకటే సర్వే నెంబర్ గల భూమికి 2 పట్టా పాస్ పుస్తకాలను సృష్టించి అసలు వ్యక్తికి, నకిలీ వ్యక్తికి ఇచ్చిన గనుడు అదే విఆర్ఓ అబ్దుల్లా కావడం విశేషం. నకిలీ తాలూకా పట్టా పాస్ పుస్తకాలు సదరు వ్యక్తికి అందజేసి క్రమంలో తిమ్మాజిపేట రెవెన్యూ అధికారులకు లక్షల రూపాయల ముడుపులు అందాయన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శిల్ప మరియు తహసీల్దార్ వరలక్ష్మి కనసన్నాల్లో పనిచేస్తున్న విఆర్ఓలు ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల లీలలు ఇలా ఉంటే వీరికి ఏమాత్రం తీసిపోని విధంగా తిమ్మాజిపేట మండలం కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం బ్యాంకు సీఈఓ నరేష్ కూడా ఇందులో తనదైన అవినీతి పాత్ర పోషించాడు. రెండు వేల 2016లో తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం బ్యాంకులో అసలు పట్టాపదారుడైన జనార్దన్ రెడ్డి ఎదిరేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 182/F2 భూమి డాక్యుమెంట్స్ను ఉంచి మార్టిగేజ్ చేసి 5/8/2014 తేదీ నాడు 2.55 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. ఇతనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ కూడా తిమ్మాజిపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం బ్యాంకులోనూ ఉన్నాయి. తిమ్మాజిపేట తహసీల్దార్ కార్యాలయం వ్యవహారంపై ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు కూడా సీరియస్ అవుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బాధితుడు చిల్ల జనార్దన్ రెడ్డి తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు పట్టాదారుడు పక్కకు నెట్టి నకిలీ పత్రాలతో కొత్త పాస్ పుస్తకాలు సృష్టించిన తిమ్మాజిపేట తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై క్రిమినల్ కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. జనార్దన్ రెడ్డి, నేను ఎదిరేపల్లిలో 2014లో 4 ఎకరాల 2 గుంటలు చెట్టుకుంట బాలనయ్య దగ్గర భూమి కొన్నాను. తర్వాత నేను 2019లో ఆ భూమిని అమ్మడానికి వెళ్తే ఆ భూమి ఆన్లైన్లో వాళ్ళ కొడుకు చెట్టుకుంట రమేష్ పేరు పైన ఉంది. నేను దీనిపైన వివరణ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో వరలక్ష్మి మేడంని అడగగా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్స్తో కొత్త పట్టా పాస్బుక్లు తీసుకొని వచ్చారు. దానికోసం నేను చేసిన అని మేడం చెప్తుంది. నేను విఆర్ఓ అబ్దుల్లాని అడగగా
ఆయన కూడా నేనే చేసినా అని ఆయన చెప్తున్నాడు. నేను ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చూస్తే ఫేక్ రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ సంతకాలు, నా సంతకాలు, సాక్షుల సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ సృష్టించి వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి వీళ్ళందరూ కలిసి డిసిసి బ్యాంక్ లో నరేష్ కి ఇచ్చి నరేష్ దగ్గర మళ్ళీ 2019లో మార్గేజ్ చేసి 150,000 రూపాయలు లోన్ చేశారు. అంతకు ముందుకు నేను తెలంగాణ పాస్బుక్ లో వచ్చిన తర్వాత కూడా నేను 2,55,000 నేను తీసుకుని నా పైన కూడా 2,55,000 లోన్ ఉంది. నేను ఇంతవరకు 1 రూపాయి లోన్ కట్టలేదు. ఒకటే 182/E2 అనే సర్వే నెంబరుకు 2 తెలంగాణ పాస్బుక్లు ఉన్నాయి, తర్వాత 2 మాడిగేజ్ లోన్లు ఉన్నాయి. ఒకటేమో 2,55,000 నా పేరు మీద, ఒకటేమో నరేష్ పేరు మీద 150,000 ఉంది. దీని అక్రమంగా పాల్పడిన వారికి వీళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తిమ్మాజ్పేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఒక లెటర్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత మన ఆర్డీఓ ఆఫీస్ కి ఈ రోజు వెళ్లి ఒక లెటర్ ఇచ్చాను. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని మనకి